नमस्कार निना चंद्रबाबुना गार प्रजाकल वैएस प्रभुत् विमर्शन चेयर जी आमर्शन भाग में स्थाक शासन सभ्यु पाठशाला अभिनेट माटात రైతులకు రుణమాఫీ ఏం చేశాడు, పొదుపు మహిళలకు ఏం చేశాడు, నిరుద్యోగ యువతకు ఏం చేశాడు అనేటువంటి అనేకమంది విషయాల మీద మాట్లాడడం జరిగింది. మరి కాస్తాని రామరెడ్డి మీ బంధువులు చుట్టాలు గులసింగవరం అన్నవరం నియోజకవర్గంలో దాదాపుగా వేలాదిగా రైతులు ఉన్నారు. ఈ ప్రభుత్వం ఉంది, ప్రతి ఒక్క రైతుకు 100,000 రూపాయలు రుణమాఫీ చేసిన మాట వాస్తవమా కాదా? చేసినట్టు నీ రికార్డు నేను చూపించమంటావా? లేకుంటే నీ దగ్గర నీ ప్రభుత్వం కూడా ఉందిగా అంటే ప్రభుత్వ అధికారులు అందరూ కూడా మీకు రుణమాఫీ చేసినటువంటి కూడా తీసుకొచ్చి చూపిస్తారు, చూపించుకోవచ్చు కూడా, తెలుసుకొని నాకు ఏదైనా చెప్పచ్చు. మరి ఈరోజు ఏదైతే ప్రజలకు నవరత్నాలని అబద్ధపు ప్రచారాలు చేసి ఈరోజు అధికారంలో వచ్చారు మీరు, ఎన్నో హామీలు ఇచ్చారు, ఎన్ని హామీలలో మీరు ఏ ఒక్క హామీని నెరవేర్చారో ఒకసారి ఆలోచన చేయాలి. ఆ రోజు మీరు ఏమన్నారు, నిబంధనలు లేకుండా అమ్మఒడి పథకానికి అర్హులైన ప్రతి ఒక్కరికి ఇంట్లో ఇద్దరికి ఇస్తామని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి గారి శ్రీమతి భారతి గారు ఆ రోజు మాట ఇచ్చినట్టు వాస్తవమా కాదా? ఎందుకు ఆ రోజు మీరు ఇచ్చినటువంటిది ఇచ్చి మోసం చేసి కేవలం ఒక్కరికే అని చెప్పి ఈరోజు మాట తప్పడము కాదా? అదేవిధంగా ఏదైతే సున్నా వడ్డీకి ఈ యొక్క మహిళల మీద 2014 నుంచి 19కి పొదుపు మహిళలకు ఏవైతే ఉన్నాయో ఆ అప్పునంతను కూడా ఆ మహిళలపై ఉన్న అప్పునంతటిని 4 విడతల్లో చేస్తామని చెప్పేసి కేవలం 10-15% మాత్రమే చేసి మిగతా వారికి 3 నామాలను పెట్టినది కరెక్టా కాదా రామిరెడ్డి? నువ్వు కూడా విమర్శలు లెక్క శాసనసభ్యుడివై వివరాలు తెలుసుకోకుండా మాట్లాడడం మూర్ఖత్వం కాదా అని అడుగుతా ఉన్నా. అదేవిధంగా 4 విడతలు చెల్లిస్తామని చెప్పి అది చెల్లించలేదు. ఇదే ఉసిరాపురంలో ఊరూర డబ్బు కొట్టినారు. 86,000 స్వయం సహాయక సంఘాలు ఉంటే ఆ దాంట్లో పొదుపు సంఘాలు 51,717 ఉంటే 51,717 ఉంటే 5 లక్షల మందికి చెల్లిస్తారు. మరి మీకు సున్నా జీరో వడ్డీ అన్నారు, ఏమైపోయినా జీరో వడ్డీ. ఇప్పుడు ఒక్కటే ఒకటి చెప్తాను నేను, మీరు చెప్పినది ఏమన్నారు ఆ రోజు, మేము వచ్చిన తర్వాత కరెంటు బిల్లులు విద్యుత్ బిల్లులు పెంచామన్నాము. ఇప్పటికి ఎన్నిసార్లు విద్యుత్ బిల్లులు పెంచారు? ఇక్కడే మాట్లాడినా ఉసిరాపురంలో ఒకసారి నువ్వు కూడా ఇట్లా టవల్ వేసుకొని పొట్ట ముందుకేసుకొని ఊగుతుంటుంది ఆయన చెప్తుంటే ఖుషీలు చూపించు. ఒకసారి నేను రీల్ తీసి చూపించా చూపిస్తాను, టైం దండి కావాలి. మళ్ళీ నీకు చెప్పాలంటే సినిమాగా నీ సినిమా చెప్పాలంటే చాలా టైం కావాలి నాకు. నువ్వు కూడా పక్కన ఉన్నావు, రోజమ్మ ఉండే అందరు ఉన్నారు ఓ అని చెప్పినావు. మరి పెంచే ప్రసక్తే లేదు మీకంతా ఉచితం 200 యూనిట్లు కానీ దాని మీద కానీ నువ్వు చెప్పినటువంటి ఉసిరాపురం చెప్పిన దాని మీద మాట కట్టుబడి ఉండు. మరి ఎంతో మాట తప్పడు కదా మీ నాయకుడు, మాట తప్పని నాయకుడు ఏం చేసినాడు ఆ రోజు? ఏమన్నా సిపిఎస్ రద్దు బొమ్మ వారం లోపల ఇచ్చేస్తా, వారం లోపల. డీజిల్ బిల్లులు ఎన్నిసార్లు పెంచినావు? ఆర్టీసీ ఛార్జీలు విద్యుత్ బిల్లులు పెంచనని చెప్పి మాట ఇచ్చి ఇక్కడ ఇప్పటికి ఎన్నిసార్లు పెంచినావో ఒకసారి సిగ్గు సరి ఉంటే మాట్లాడితే ఆలోచన చేసుకోవాలి. మీ ప్రభుత్వంలో ఏమన్నా జగనన్న కాలనీలు కాదు, జగనన్న ఊర్లు అని చెప్పినావు. మళ్ళా ఏ ఊర్లో ఎన్ని కట్టినావు చూపించు, నీ యాగంటి పల్లెకాడ చూపించు, ఇంకొక చోటు చూపించి ఎక్కడ ఎన్ని ఇల్లు కట్టినావో చెప్పు. ఇల్లు లేని పదివాడి పేదవాడికి ఇల్లు కట్టిస్తా ఇవ్వమంటావా? మీ జగన్ రెడ్డి గారు స్పీచ్ ఇచ్చినది ఇల్లు లేని ప్రతివాడికి ఇల్లు కట్టిస్తా. ప్రతి జనవరిలో జాబ్ క్యాలెండర్,
ప్రతి నెలలో జాబ్కల్ ఆర్డర్ ఏమైంది భాయ్? చెప్పురా రెడ్డి, ఏమైంది? ఎక్కడికి వెళ్ళింది మీ జాబ్ క్యాలెండర్? జాబ్ క్యాలెండర్ మూసేస్తావు. మీరు చెయ్యని మోసాలు ఏమున్నాయో రేపు 2024 ఎన్నికలలో ప్రజలే చెప్తారు నీకు. రైతులకు ఏమన్నారు మీరు? 13,500 రూపాయలు మేము ఇస్తామన్నావు. మరి ఈరోజు సెంట్రల్ గవర్నమెంట్ నువ్వు పెట్టుకొని దానికి కలిపి 13,500 నువ్వు ఇస్తుండేది ఎంత? 7,500 నువ్వు ఇచ్చేది కాకుండా సెంట్రల్ గవర్నమెంట్ కూడా నీ ఖాతాలకు వేసుకుంటావు. ఏది చేసినా సెంట్రల్ గవర్నమెంట్ ఇచ్చినటువంటి కూడా నీ ఖాతాలకు వేసుకొని గొప్పగా నాది అని చెప్తావు. అదేవిధంగా ఈరోజు ఆ రోజు ఏం చెప్పారు మీరు? రైతులకు గిట్టుబాటు ధర. ఏమైంది మీ గిట్టుబాటు ధర? మీ గిట్టుబాటు ధర ఏమైంది రైతులకు? మీరు చెయ్యని మోసం అంటూ లేదు. నిరుద్యోగులకు కానీ ఇంకొకరికి కానీ ఎక్కడే కానీ ప్రతి ఒక్క విషయంలో మీరు అన్ని వర్గాల వారిని మోసం చేసినటువంటి ప్రభుత్వం ఈ యొక్క వైఎస్ఆర్ ప్రభుత్వం. 45 ఏళ్ల పింఛన్ ఏమైంది భయ్? 45 ఏళ్ల పింఛన్ మీరు ఏం చెప్పారు? 45 ఏళ్లకే ఎస్సీ ఎస్టీ మైనార్టీలకు పింఛన్ అందజేస్తాము. గంజనహల్లిలో చెప్పినా నీడా? రా, 45 ఏళ్ల మీరు నువ్వు రికార్డు తీద్దాం. ఒక్క ఊరికే నీకు నచ్చిన ఊరికి పోదాం, ఏడిపోదామో. ఆ ఊర్లో 45 ఏళ్ల పింఛన్కు ఎంతమంది అర్హులు ఉన్నారో చూపిస్తా. మన వాళ్ళకందరికీ 45 ఏళ్ల పింఛన్ ఎందుకు ఇవ్వలేకపోయినా? మాట తప్పడం కాదా? నువ్వు మాట తప్పడం కాదా అని అడుగుతా ఉన్నాను. 45 ఏళ్ళకి పింఛన్ మాట తప్పినావా లేదా? మాట తప్పడం లేదు. ఏదో మాట్లాడాలంటే మాట్లాడాలి. చంద్రబాబు చంద్రబాబును విమర్శించే స్థాయి కానీ మాట్లాడే హక్కు కానీ నీకు లేదు. ఎందుకంటే మీరు విఫలమయ్యారు, ప్రజలకు మోసం చేశారు, ప్రజలకు ద్రోహం చేశారు. ఇన్ని చేసిన వాడివి నువ్వు కూడా చంద్రబాబు నాయుడు గురించి గొప్పగా మాట్లాడుతున్నావు. నువ్వు మాట్లాడే హక్కే లేదని కూడా చెప్తున్నా. ఇట్లా చెప్పుకుంటూ పోతే కొన్ని వందలు ఉన్నాయి మీరు చేయాల్సినటువంటి మోసాలు, మీరు వచ్చినటువంటివి. అదేవిధంగా నా సొంత విషయంలో మాట్లాడుతూ వచ్చినాడు ఏమని, ఈరోజు రవ్వలకొండ మైనింగ్ గురించి నీ గురించి చెప్పినారు. ఎస్, రవ్వలకొండ మైనింగ్ అనకొండము 10 సార్లు. రవ్వలకొండ మైనింగ్ నువ్వు ఎక్కడో ఒక చోట తీసుకొని అనుమతులు తీసుకుని నీ బినామీ పేర్లు తీసుకొని రవ్వలకొండనంత చేస్తే యావత్ ఆ యొక్క సంఘానికి సంబంధించిన వాళ్ళందరూ కూడా విశ్వబ్రాహ్మణులు. రాష్ట్రంలో ఉండే విశ్వబ్రాహ్మణులంతా వచ్చి నీ మీద దాడి చేశారు. విశ్వబ్రాహ్మణులు నీ యొక్క నేను గురించి ప్రశ్నించారు. ఇదే రవ్వలపై బ్రహ్మం గారికి మొర పెట్టుకున్నారు, స్వామి మాకు మీకు విముక్తి కలిగించమని. నువ్వా మాట్లాడేది నన్ను రవ్వలకొండ? నువ్వు ఎప్పుడో కలెక్టర్ ఫిర్యాదు ఏం పెట్టావు? ఎక్కడ స్పాయిల్ ఉందంట, ఎక్కడ జిఎన్ఎస్ఎస్ కాలం మీద ఉంటే నేను దొంగతనం చేశానంట. అవు చిన్నది కదా, నేను దొంగతనం చేయడానికి అంత ఒక గంప ఉంటుంది, 2 గంపాలంట. 100 టన్నులు ఎత్తుకుపోయినానంట. 4 సంవత్సరాలు చేసి సంబంధం కంపెనీలో, నాకు సంబంధం లేని కంపెనీలో కేసీవీఆర్లో ఎవరో నా కొడుకు 10 పైసలు ఉంటే అది కూడా ఎట్లా? 4.5 సంవత్సరాల తర్వాత నేను పుంగనూరుకి పోయేస్తే, పెదిరెడ్డి రామచంద్రాడు ఇలాకలో అక్కడ జరిగినటువంటి ఇన్ఛార్జ్ కూడా అక్కడికి పోయేస్తే రామచంద్రాడికి చెప్పించి నా మీద ఫినాల్టీ వేస్తావు. ప్రూఫ్ ఉండాలి కదా ఫినాల్టీ వేస్తే. ఊకే నేను కూడా వేస్తాను నీ మీద ఫినాల్టీ. నీ లెక్క నేను ఫినాల్టీ వేస్తే పారిపోయి పార్టీ మారలే. నీ మీద పార్టీలు వేసి నీ మీద కేసు పెడితే రాత్రి జమ్మలమడ నుంచి పారిపోయి పోయే దాంట్లో అక్కడ నుంచి పోయి కాంగ్రెస్లో చేరి వాళ్ళ పచ్చారి చేసి కేసు కొట్టేపించుకున్నావు. నేను మొగోలు లెక్క ఫైట్ చేస్తా కావాలంటే నా మీద ఏదైనా ఆరోపణలు ఉంటే. నీ లెక్క భయపడి పార్టీలో ఇప్పుడు రాలే నేను ఇంటికి, నేను పార్టీలోకి మారలే. ఇప్పుడు నువ్వు భయపడి పార్టీ మారి 15 కోట్లు చేసి మోసం చేసి దొంగతనాలు చేసి ఆ గ్రావెల్ ఎదుర్కొని పోతే ఒక్క క్షణం కూడా లేకుండా క్రషకు తుక్కు తుక్కుగా అమ్మి పడేసిన వద్దుపరా నీ పంచాయతీ లేదు రాని. అది నా ఘనతను నా మీద అది 5 ఏళ్ల తర్వాత ఇప్పుడు వస్తానంట. నువ్వు మాట్లాడుతున్నావు ఇంటి పట్టాలకు ఏం చెప్పినాయా? నేను ఇంటి పట్టాలకు ఏం చెప్పినా? సిబిఐకి ఏమడిగాను? సార్ మన ప్రభుత్వం వస్తే మాకు ఇళ్ళ పట్టాలు ఇవ్వాలి, మీరు ప్రభుత్వం తరపు నుంచి ఇవ్వండి, మనం నిరుపేదలు ఉన్నారు అని చెప్పి చెప్పాను. ఒక్కసారి చెప్పించండి. ఏం చెప్పాను? గతంలో చెప్పాను, ఇప్పుడు చెప్తున్నాను. నేను ప్రభుత్వం వచ్చిన తర్వాత అధికారంలోకి వచ్చిన తర్వాత మా ప్రభుత్వం ఇచ్చినా ఇవ్వకపోయినా మా ప్రభుత్వం ఇవ్వలేకపోతే మళ్ళీ ఒక్కసారి విలేకరులకు అందరికి చెప్తున్నా, ఏ రామిరెడ్డి బాగా ఏమో నువ్వు కాడసాన్నారెడ్డి నీకు చెవుడు ఎక్కువ ఉంది,
చూపు బాగుంటే చూడు. మళ్ళా చెప్తున్నా, నా ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇచ్చినా ఇవ్వలేకపోయినా, ఇవ్వలేకపోతే 2 సెంట్ల స్థలాలను నా సొంత డబ్బులతో కట్టిస్తానని చెప్పి చెప్పినటువంటి మాట ఈరోజు ఒక్కసారి ప్లే చేసి చూపిస్తా, బాగా చూడు. మళ్ళీ ఒకసారి వినండి, ఇది చెప్పిన వినపడిందా? నీ దగ్గర కూడా ఉంటాయో నేను నీ లెక్క మాట తప్పను, మడమ తిప్పను. ఎన్నిసార్లు నేను చెప్తున్నా మా ఛాలెంజ్ ఇళ్ల పట్టాలలో ఏ విధంగా కావాలని చెప్తాం. గోర్ఖల నీళ్ళ గురించి చెప్పాం. ఎవరిచ్చారు గోర్ఖల నుంచి నీళ్లు? గత దశాబ్దాల కాలంగా వెంటబడితే చంద్రబాబు వచ్చినాక పడిపోయినటువంటి గోర్ఖల రిజర్వ్ మురి ఎక్కడ రెడీ కాకపోతే జేఎన్ఎస్ఎస్ ద్వారా అవుకు రిజర్వర్కు నీళ్లు తెప్పించింది ఎవరి ప్రభుత్వం? నువ్వు ఎప్పుడో పీవీ నరసింహరావు ఉన్నప్పుడు ఫౌండేషన్ వేసే మాట ఉండొచ్చు, మరి ఏమైంది ఫౌండేషన్ వేస్తే? నువ్వు కూడా 4 ఏళ్ళు MLA ఉన్నావే, అన్నేళ్ళు కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో ఉంది, ఏం చేసింది? ఎందుకు తీసుకురాలేకపోయినారు? మట్టి పనుల్లో కోట్ల రూపాయలు తినేది వైఎస్ఆర్ ప్రభుత్వం నాయకులు, వైఎస్ఆర్ అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వం, అప్పటి కాంగ్రెస్ నాయకులు. ఈరోజు నిలబడిపోయిన నీళ్లను తీసుకొచ్చి గోర్ఖ రిజర్వాయర్ జిఎన్ఎస్ ద్వారా మేము పంపిస్తే సిగ్గు శ్రమ లేకుండా కేవలం కమిషన్లకు ఆధారపడి ఆ గ్రౌండ్ వాటర్ను కూడా పెరగబోయక భూగర్భ జలాలు పెరగకుండా కమిషన్లు కక్కుంటూ పెట్టి లైనింగ్ వేస్తావా? ఎవడైనా భూమిల కింద లైనింగ్ వేస్తాడా? పైలకు లైనింగ్ వేస్తాడు? భూగర్భ జలాలు పెరగకుండా లైనింగ్ వేసిన నీచ ప్రభుత్వం ఎవరున్నారో మీరే ఒక్కసారి చెప్పాలి. అదేవిధంగా చెప్తా ఉన్నావు మైనార్టీలకు ఏం చేసినావు, ఏం చేసినావు భయ్ నువ్వు చెప్పు, నువ్వేం చేసినావు చెప్పు. ఏవి అమ్మ సొమ్మ శ్మశానం కట్టించినావు, ఎవరు చేసిన ప్రభుత్వ శ్మశానాలు ఎవడో నువ్వు కట్టలేదు, మేము చెప్పలేదే శాధికాయోని. నువ్వేం చేసినావు శాధికారాల గురించి? 4 సంవత్సరాల కిందట మేము శాధికారాలు తీసుకొచ్చి నా సొంత డబ్బునంట వేసినావు తీసినావు, అంటే 10 సార్లు అకౌంట్ చూసుకోరా స్వామి నీకు, నీకు చూడరా స్వామి నా సలహా తినకు, నీకు దబాక్ లేకుండా మాట్లాడుతున్నావు. ఎవడైనా ఇచ్చిన డబ్బు మీ దాంట్లోనే వేసినా, మీ అకౌంట్లోనే పోయింది. పని చేస్తే బిల్లు ఇచ్చినారు 30 లక్షల రూపాయలు, ఎందుకు ఇస్తాను? మళ్ళీ ఏమనంటే నువ్వు 1 కోటి రూపాయలు ఏమన్నావు, నీకు 1 కోటి రూపాయలు ఇచ్చినా మళ్ళీ ఆడిపోయింది లెక్క? అంటే 1 కోటి రూపాయలు డబ్బులు ఇస్తే ఆడిపోతాయి? ఇది ఒక్కసారి జీవో జీవోలో ఏముందో తెలుసా రామిరెడ్డి? ది అమౌంట్ రూపీస్ ఆఫ్ 100 లాక్స్ రూపీస్, ఇది న్యూ శాలికానా బనగానపల్లి టౌన్ కంట్రోల్ డిస్ట్రిక్ట్, ఇది ఫాలోయింగ్ హెడ్ ఆఫ్ అకౌంట్స్, అంటే హెడ్ ఆఫ్ అకౌంట్స్ ఎక్కడెక్కడ ఉంటుందని చెప్పి దీంట్లో రాశారు. ఆ హెడ్ ఆఫ్ అకౌంట్స్ ఏముంది? ది కమిషనర్ మైనార్టీస్ అండ్ వెల్ఫేర్ ఏపీ తాడేపల్లి గుంటూరు డిస్ట్రిక్ట్ ఆథరైజ్ టు డ్రా అండ్ ట్రాన్స్ఫర్ ద అమౌంట్ 1 crore rupees అకౌంట్ ఆఫ్ ది డైరెక్టర్ అండ్ సెక్రటరీ ఉర్దూ అకాడమీ ఆఫ్ ఏపీ విజయవాడ. అంటే ఎవడైనా జీవోలు ఇస్తే ఆ యొక్క అమౌంట్ ట్రాన్స్ఫర్ ఉర్దూ అకాడమీ దానికి పోతుంది. ఇదో మన ట్రాన్స్ఫర్ ఆడేదో చూపిస్తా, ఇప్పుడే పెడతా నీకు వాట్సాప్లో చూసుకో. ఒక్క పని చేయి రామిరెడ్డి, నువ్వు అది మంగళవారం చదువు చదువుకున్నావు, ఆ మంగళవారం చదువులకు నువ్వు ఏం చేస్తావంటే నీ పక్కన ఎవరైనా ఇంగ్లీష్ వాడు పిఎల్ కూడా ఎవడో ఉండేటున్నాడు, వాళ్ళ పేరు ఏదో ఉంది, వాడు చదువుతారా తెలియదు పేరు, నీ గవర్నమెంట్ పిఎల్ చదువుకునే వాళ్ళు, లేకపోతే నువ్వు పెట్టుకునేవు కదా ఒక ఆయన ఇంట్లో పని చేయడానికి పెట్టుకునేవు కదా ఒక అధికారిని, ఆ అధికారికి చదివించింది. ఇప్పుడే వాట్సాప్, ఏ ఈ వాట్సాప్లో పెడితే చదువుకోవాలి, ఇప్పుడు ఖచ్చితంగా పెడుతున్నాం మీకు, ఇది అయిపోతానే కాటసాని రామిరెడ్డి వాట్సాప్కి పెట్టాలి. వాట్సాప్ పెడతా నువ్వు చూసినట్టు కూడా నాకు తెలిసిపోతుంది. చూడాలా, నీకు ధైర్యం ఉంటే చూడాలా రిప్లై. ఈ యొక్క 1 కోటి రూపాయలు ఎక్కడ ఉంటాయి? ఎవరైనా కాంట్రాక్టర్ రామిరెడ్డి, నువ్వు కూడా కాంట్రాక్టర్ చేస్తున్నావు, నీవు కూడా 2వ సారి ఎమ్మెల్యేవు, ఎవరైనా ఒక వర్క్ ఆర్డర్ ఇస్తే, ఇప్పుడు నువ్వు కూడా క్లినిక్లు కడుతాయి ప్రజా క్లినిక్లలో లేకపోతే సచివాలయంలో, ఎవరైనా అగ్రిమెంట్ అయితే అగ్రిమెంట్ ఉంటుంది, దాంట్లో డబ్బులు పోతాయా? ఎవరైనా కాంట్రాక్టర్ ఉంటాయి, గవర్నమెంట్లు ఉంటాయి, పని ఎంత చేస్తే 1 లక్ష రూపాయలు చేస్తే 1 లక్ష, 1 కోటి రూపాయలు చేస్తే 1 కోటి, 2 కోట్లు చేస్తే అవి గవర్నమెంట్ అకౌంట్లో ఉంటాయా, మీ అకౌంట్లో ఉంటాయా, ఎమ్మెల్యే అకౌంట్లో ఉంటాయా, లేకుంటే మండల వాసుల అకౌంట్లో ఉంటాయా?
అట్లనే ఉర్దూ అకాడమీ అకౌంట్ ఉంది మన ఎక్కడ పోయింది అంటే నీ జీవితం అంతా తొండి మాట్లాడడము అడ్డంగా మాట్లాడడము బుట్ట బట్ట కాల్చి మొహం మీద వేస్తే మళ్ళీ మేము ప్రెసిడెంట్ పెట్టుకో మేము చెప్పుకుంటున్నా నీకు అది మైనార్టీలు చేసి ఏదో గొప్పగా చెప్తున్నావు మేము ఇచ్చినటువంటి నివేది మీకంటే ముందు ఎప్పుడు చేశారో 20 ఏళ్ల కిందనే మసీదులు కట్టించినాడు అదేవిధంగా కొన్ని బిల్లతోడు లెక్కించిన నీ మాత్రం కాదు గవర్నమెంట్ సొమ్ము కాదు సొంత డబ్బు 30 లక్షలు దానిమీద చేయి మళ్ళీ సిగ్గు లేకుండా మైనార్టీలకు నేను కమ్యూనిటీ అరే ఎన్నిసార్లు చెప్పినా మైనార్టీలకు కాదు నువ్వు కట్టించిన కమ్యూనిటీ అనంటే అన్ని వర్గాలకే తెలియదా హాఫ్ దమాక్ అంటే సగం తెలివి అరే దమాక్ లేకుండా ఏం మాట్లాడతారు రవి నువ్వు ఎంతమందికి చెప్పాలి రవి మేము నువ్వు కట్టించినది కమ్యూనిటీ హాల్ అవి చూసుకో మళ్ళీ చదువు రాకుంటే కదా మంగళవారం చదువు చదివితే మళ్ళీ మీ పిఎల్ అడిగి తెలుసుకో నువ్వు మైనార్టీ కమ్యూనిటీ హాల్ ఏమైనా పెట్టినావా నువ్వే రాసినావే కోయలకుంట మైనార్ కమ్యూనిటీ హాల్ మళ్ళీ దాని మీద చెప్పు మైనార్టీ కమ్యూనిటీ హాల్ అనే హాఫ్ దమాక్తో ఎందుకు చెప్తున్నావు సగం తెలివితో ఎందుకు మాట్లాడుతున్నావు కమ్యూనిటీ హాళ్లకు శాలికాలకు తెలియనోడు కూడా మాకు ఎమ్మెల్యే కూడా మా దరిద్రం కమ్యూనిటీ హాళ్లకు శాలికాలకు శాలికాలు అంటే ఓన్లీ మైనార్టీలు పెళ్లి చేసుకునే దాన్ని శాలికాలు అంటారు కమ్యూనిటీ హాల్ అంటే అన్ని వర్గాలు వాడుకునే దాన్ని కమ్యూనిటీ అంటారు అన్ని కమ్యూనిటీలు వాడుకునే దాన్ని పట్టుకోసం అది కూడా రాకుండా మాట్లాడితే ఎట్లా అదేవిధంగా స్కిల్ డెవలప్మెంట్ నేనేం చెప్పాను రేపు ఏదైనా వస్తే స్కిల్ డెవలప్మెంట్ కేసులు ఏదైనా వస్తే స్కిల్ డెవలప్మెంట్కి సంబంధించినటువంటి ఇన్స్టిట్యూషన్లు పెట్టండి అని ఈరోజు నువ్వు ఏదో మీ పగతోనో ప్రతీకారంతోనో తప్పుడు కేసులు పెట్టి లోపలేస్తానే అయిపోయినా 53 రోజులు చంద్రబాబు గారు ఉండి వస్తానే సరే చంద్రబాబు గారు 53 రోజులు వచ్చినాడు లోపల పెట్టి చేసి వచ్చినారు కదా మళ్ళీ మీ అన్న 16 నెలలు జైల్లో ఉన్నాడు కదన్నా మీ అన్న 16 నెలలు జైల్లో ఉన్నాడు 8 కోట్ల రూపాయల ఆరోపణలు ఉన్నాయన్నా మళ్ళీ అక్కడే కరెక్టే కదా అయితే చంద్రబాబు 330 కోట్ల రూపాయలు స్కిల్ డెవలప్మెంట్ తిన్నాడని నువ్వు చెబితే మీ అన్న చెప్పినటువంటి 43 వేల కోట్ల రూపాయలు 1 రూపాయి కాదు 43 వేల కోట్ల రూపాయలు జగనన్న మన 16 నెలల లోపల ఉంటే ఎంత నేరం చేసిన 16 నెలలు ఉంటాడు మరి ఆ 16 నెలల్లో జగనన్న చేసేది కరెక్ట్ ఒప్పుకుంటావు రామరెడ్డి ఒప్పుకో మళ్ళా ఇంకా ఆరోపణలు చేస్తే చంద్రబాబు మీద గురించి మాట్లాడారు అతను నీకు ఎక్కడి నుంచి వస్తాడు ఒకసారి అవ్వాల బీసీఆర్ జైలుకి ఏమైనా సీరా నేను చెప్పినాడు ఆ మహాత్ముని గాంధీ మహాత్ముని అని నేను గాంధీ మహాత్ముని ఎప్పుడు చేయలేదే హౌస్ నేను ఆ రోజు కూడా చెప్పాను నువ్వు ఒక ఎస్సీలను ఎస్టీలను నా ఇంటి మీదకి పంపించి దాపి ఆ రోజు ఏదైనా నా మీద కేసులు పెట్టాలనే ఉద్దేశంతో మీ కుటుంబం అంతా కూర్చొని నా ఇంటి మీదకి పంపించినావు అప్పుడు నేను చేయాల్సిన పని నేను చేసి నా ఇంటి మీదకి వస్తే నా కార్యకర్తలు దొరికొస్తే కత్తి పట్టుకుంటాను ఎస్ భయపడలేదు జైలుకు పోయించిన అందరి మాదిరిగా పారిపోయి కండిషన్ బిల్లు తీసుకోలే రేపు తెలుస్తుంది రేపు శిక్ష పడేటప్పుడు నాకు ఏ శిక్ష పడుతుంది ఏం కడతాది ఆ కేసులో నేను నా మీద ఎన్ని ఆరోపణలు ఉన్నాయో అవి కూడా చేస్తారు అది కూడా తెలుస్తుంది ఏం మాట్లాడిన సుబ్బారావు హత్యకు నీకు తెలిసే జరిగింది మీ నాయకుడు బీసీ ఒక నాయకుడిని హత్య చేశారు ఎస్ చేయించినారు కేవలం బీసీలకు అక్కడ ఉండేటువంటి ప్రాబల్యాన్ని తగ్గియాలి కొలిముళ్లలో ఆధిపత్యం పెంచుకోవాలని చెప్పే ఉద్దేశంతో నువ్వు చేసినావు అది నువ్వు చేస్తే బీసీ హత్య కాదని ఎవరు చెప్తే నమ్మరా ప్రజలు తెల్లా మండలంలో ఎవరెవరు ఉన్నారో అదేవిధంగా నా మీద హైదరాబాద్లో 22 ఈ అమ్మ పాడిన పాట పాసిపల్ల దాడ 100 సార్లు చెప్పినా చీటింగ్ కేసుకు ఏదైనా ఇది కన్జ్యూమర్ కేసులు కన్జ్యూమర్ కేసుకు దానికి విలువలు తెలియని ఒక ఎమ్మెల్యే నువ్వు అయితే మేము ఏం చేస్తాము ఈరోజు రిలయన్స్ మీద ఉంటుంది ఇంకొకరి మీద ఉంటుంది కన్జ్యూమర్ అంటే ఎవడైనా వ్యాపారస్తులు చేసినప్పుడు ఏదైతే లేఅవుట్లో ఇవ్వలేరో కన్జ్యూమర్లు ఉన్నప్పుడు నాకు ఆ యొక్క పొలములు లేఅవుట్లో అది కూడా నాకు సంబంధించింది కాదు వన్ ఆఫ్ ది డైరెక్టర్ మీద కంపెనీలో ఆ డైరెక్టర్గా ఇప్పుడు 20 ఏళ్ళు వచ్చి రియల్ ఎస్టేట్ చేస్తుంటాము అది కూడా ఏం చేస్తారు కన్జ్యూమరు ఇప్పుడు ఇక్కడ మీ వాళ్ళు కూడా ఒక లేఅవుట్ చేసినారు నువ్వు కూడా చేసినావు మీ సుబ్బయ్య చేసినాడు దాంట్లో వసతులు మీద చూపించలేక సరైన సమయానికి వసతులు ఇవ్వకపోతే కన్జ్యూమర్ కోర్టుకి ఏమైపోతారు మేము ఇచ్చిన డబ్బు కన్జ్యూమర్గా ఇచ్చినాము అది కూడా 25% గవర్నమెంట్లో ఉంటుంది అది కూడా అమ్మి మీకు మాకు ఇవ్వండి దానికి డెవలప్మెంట్ చేయండి అంటారు ఆ కన్జ్యూమర్ కేసులకు నాకు సంబంధం లేదు అన్ని రిటర్న్ అయిపోయినాయి అక్కడ కూడా వాళ్ళు విత్డ్రా చేసుకున్నారు తప్పు కాదు మాకు ఇక్కడ ఇలా సంబంధం లేదని ఇంకో కేసులో కేసు తీర్చి కేసుల గురించి నా మీద కన్జ్యూమర్ కేసులు అవి కబ్జా అంట కబ్జాకు కన్జ్యూమర్ కూడా తెలియదు ఎందుకంటే రోజు అవే కదా మనం చేసే వృత్తి బొలోర బ్యాచ్
బలరమే అచ్చే కదా రోజు చేసే నేనే కదా ఈ రోజు ఎవడు ఆ పెద్ద మండ్రి ఎవడు ఇంతవాళ్ళు ఎవరో ఎఫ్ఐఆర్ కాగితాలు చెప్పినా ఎవరు ఎంతమంది ఉన్నాయో పెద్ద మండ్రి ఎవడు జైలు గట్ట పోయి ఇచ్చినాడు బొలోరా బ్యాచ్లు ఎవరు ఉన్నారో నీకు తెలియదా పబ్లిక్ హీరింగ్ లో రైతుల కోసం అడ్డుకునేది ఏమి నీ లెక్క కమిషన్ తీసుకోలే నేనేమరా ఏం పేరు అది జయజ్యోతి సిమెంట్ అమ్మడం పోలే నార ఎన్నకల్లా నాకు జన్మనిచ్చిన ఊరు అక్కడ రైతులకు ఇబ్బంది అవుతుంది వేల ఎకరాలు ఉన్నాయి దయచేసి దీన్ని వదిలిపెట్టండి అక్కడ ఉన్న రైతులకు పశువులకు నీళ్లు దాక్కోడానికో పొలానికి పోవడానికో ఎక్కడ కూడా లేరు దాని ఏమిటి పబ్లిక్ హీరింగ్ మీటింగ్లు పంచుకుంటే నువ్వేమో 5 కోట్లు కొట్టేస్తివి వాళ్ళేమో ఇచ్చిరి పుణ్యానికి నీకు ప్రసాదము నువ్వే గెస్ట్ హౌస్ ఉండి తెరుతువి మరి ఏం పని అయినా నీకు గెస్ట్ హౌస్ లో 3 రోజులు 2 రోజులు 3 రోజులు పోయి నీ ఇంట్లో నువ్వు కూర్చోతే డైరెక్ట్ గా పబ్లిక్ హీరింగ్ నీ ఏం మతలబు గెస్ట్ హౌస్ లో ఏం రాయబారని చెప్పినావు నీ ఫోన్ కాల్ లిస్ట్ తీసుకో అక్కడ వీడియోలు తీసుకో నువ్వు ఎన్ని 2 రోజులు 3 రోజులు గెస్ట్ హౌస్ పోలేదా ఏం చెప్పొచ్చావు ఏం పోయింది ఇంకా మన గెస్ట్ హౌస్ లో నేను అదే ఆల్ట్రాటెక్లకు వాళ్ళందరికీ కూడా ఆ రోజు కూడా చెప్పాను కదా ఉద్యోగాలు ఇవ్వండి స్థానికులకు ఇవ్వండి ఇప్పటికే చాలా ఆలస్యమైనాయి ఇవన్నీ నేను చెప్పి ప్రజల కోసం నేను పోరాడితే కమిషన్ల కోసం నువ్వు పోరాడతావు నీ కమిషన్ల కోసం రైతులకు అన్యాయం చేస్తావు అందుకే కమిషన్ల కాటసా అనే పేరు పెట్టినా నీకు ఎందుకే చెప్తా ఉన్నా కమిషన్ల కోసం ఆ గెస్ట్ హౌస్ లో పోయి పడిగా పడతావు నా జీవితంలో ఎప్పుడు కూడా ఏదో పూజకు ఒకసారి మేము పోయినా అంతకు తప్ప యా రోజు పోయినా కమిషన్లు తీసుకోలేదు యా రోజు పడిగాపు కాలేదు అదేవిధంగా నా బిడ్డ పెళ్లికో కొడుకు పెళ్లికో పోయి నేను కూడా ఏం తెచ్చుకోలే ఏం తెచ్చుకున్నావో నీకు తెలుసు రామనారాయణ చనిపోయినాడు ఆయన తెలుసు దేశం అధికారులు చెప్పినాడు రామనారాయణ చనిపోయినాడు నువ్వు ఏం తెచ్చుకున్నావో అక్కడ ఎక్కడికి విదేశాలకు పోవాలనో అక్కడికి పోవాలనో మళ్ళా నేను మాట్లాడడం మొదలు పెడితే చాలా ఉంటాయి రామరెడ్డి చాలా ఉంటాయి అవి ఒక్క మాట కాదు చాలా ఉంటాయి నువ్వు ఇంకోటి ఏం చెప్పినావు ఖాదీ గ్రామోద్యోగ సమితి ఎస్ ఇది ఖాదీ గ్రామోద్యోగ సమితి అంటే గ్రామోద్యోగ సమితికి నేను ప్రెసిడెంట్గా పెడితే నీ సమితి వాళ్లకు నువ్వు దాని కస్టడీగా ఉండి కాపాడాల్సిన అవసరం ఉంది నువ్వు సొంతంగా ఉండేవాడివి ఎవరికైనా ఏమన్నా లీజుకి ఇస్తామని చెప్పి ఎక్కడైనా నువ్వు పబ్లిక్ గానే అడ్వర్టైజ్మెంట్ చేసినావా లేకుంటే ఎవరికైనా లీజులు ఇస్తామని చెప్పినావా దాదాపుగా మీరు ఎన్నో కొన్ని సంవత్సరాల కిందటి నుంచి నవి ఇన్ని లేళ్ల నుంచి ఖాళీగా పడ్డ దానికి ఇప్పుడు లీజుకి ఇవ్వవలసిన అవసరం ఏముంది అది కూడా 99 ఏళ్ళు నీ కొడుకు బతకడు నువ్వు బతకవు 99 ఏళ్ళు మరి 99 ఏళ్ళు ఓ రేటు ఒక్కడేనా కనపడింది ఇక్కడ 99 ఏళ్ళు ఒక్కడేనా కనపడింది 99 ఏళ్ళకు నువ్వు ఇస్తావు అది కూడా 3 లక్షల రూపాయలు వాళ్ళకి ఇచ్చినట్టు రాస్తావు నువ్వు వాళ్ళకు 99 ఏళ్ళకి ఇచ్చేసి 3 సంవత్సరానికి 12 వేలు ఏమి నీ కొడుకు ఒక్కడేనా అంటే నీ కొడుకు కాకుండా ఇవ్వగలేరా వాళ్ళు లీజు తీసుకుంటారు నేను ఇప్పుడు ఛాలెంజ్ చేస్తున్నా విలేకరుల ద్వారా క్యాన్సిల్ చేయి సంవత్సరానికి 2 లక్షలు ఎన్ని లక్షలు అవుతుందో నువ్వు లెక్కేసుకున్నా నువ్వు కేవలము 12 వేలు ఇస్తారంటే 2 లక్షలు ఇస్తా ఏం ఎవరబ్బ సొమ్ము ఏమన్నా మీ నాన్నగారి ఆస్తుందా మీ తాతగారి ఆస్తుందా గ్రామోదయ పాపం వాళ్ళంతా కూడా పేదరికం నుండి ఎప్పుడో రాజ్యాలు ఉనికి వాళ్ళు చేస్తే అది కూడా తీసుకెళ్ళిపోయి నీ కొడుకు పేట చేసుకుంటావు ఇదే నీ నిజాయితీ సిగ్గులేదా కొత్తపేటలో నీ యొక్క సర్పంచుగా ఇచ్చినావు అక్కడ కూడా కొత్తపేటలో రమానికి రమణకు నీ నిజాయితీ గురించి ఏం మాట్లాడతావు ఇదే నిజాయితీ నీకు 99 ఏళ్ళకి ఇచ్చే అధికారం ఎవరికి ఇచ్చినారు నీకు నీకు ఆ కమిటీలో రాసినారా నీకు అన్ని కానీ నువ్వే డమ్మిగానే ఒకరిని పెట్టుకున్నావు మెంబర్ను నువ్వే ఇచ్చుకుంటావు ఎట్లుందో తెలుసా ఇది కంచే చేను వేసినట్టు కంచె ఎందుకు వేస్తాం తెలుసా కాపాడమని ఆ కంచె చేను వేసినట్లు నువ్వే దీన్ని చేసుకుంటావు దీని మీద ఎప్పుడో రోజు అనుభవించక తప్పదని కూడా